सीएम रेवंत रेड्डी यादाद्रिलो पर्यटिंचनुन्नारु मूसी परिवाहक प्रांतालो सीएम रेवंत पादयात्र चेयनुन्नारु इंदुकु संबंधिंचिन एर्पाट्लनु एंपी चामल कुमार रेड्डी एमएलएलु कंभं अनिल कुमार रेड्डी वेमुल वीरेशं बत्तुल लक्ष्मारेड्डी परिशीलिंचारु मुख्यमंत्री पर्यटन सदर्भंग मूसी वल्ल इब्बंदुलु एदुर्कोंटुन्न प्रजलु पेद्द एत्तुन तरली रावालनि एमएलए कुंभं अनिल कुमार रेड्डी पिलुपुनिच्चारु यादाद्रि भुवनगिरी जिल्ला भुवनगिरी नियोजकवर्गम बोलिगोंड मंडलंलो इक्कड संगम मीद संगम अंटे संगम दग्गर मूडु नदुलु कलुस्तायि इक्कड मूसी अक्कड इब्राहिंपेट नुंचि वच्चे चिन्नेरु इक्कडकेल्लि मरी बोल्लेपल्ली अक्कड शावेपेट नुंचि वच्चे चिन्नवागु इवन्नी कलिसि संगम अंटारु दीन्नि इक्कड मरी भीमलिंगम कूडा उंदि मरी ఒక పుణ్యక్షేత్రం లాగా ఉంటది మరి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం దగ్గర చూస్తే మూసి ఈ విధంగా ప్రవహిస్తుంది మొత్తం కాలుష్యమైన నీళ్లు ప్రవహిస్తున్నాయి సరే ఇక్కడ మరి 8వ తారీఖు నాడు సీఎం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు వారు నడుచుకు అది యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకొని వారు బర్త్డే నాడు మరి అక్కడ యాదగిరి గుట్టలో దర్శనం 8:30 వచ్చి 10 గంటల వరకు దర్శనం చేసుకొని ఆ తర్వాత 11 లోపు దాదాపు 200 కోట్ల తోటి యాదాద్రికి మంచి నీరిచ్చే కార్యక్రమానికి కూడా ఒక శంకుస్థాపన చేస్తున్నారు ఒక 16 కిలోమీటర్ల లైన్స్ ఏవైతే లేవో అక్కడ మలన సాగర్ నుంచి కొండపోచమ మీదుగా వచ్చే లైన్లను కూడా వాటికి కూడా శంకుస్థాపన చేస్తున్నారు అక్కడ గన్పూర్ మీదకి వచ్చే వాటర్ లైన్లో ఇటు ఆలేరుదికు అటు బోనివేరుదికు కూడా బ్రాంచ్ అవుట్ అయితే సో అట్లనే మంచి నీరిచ్చే కార్యక్రమం చేస్తూ సాగునీరు గాని ఇక్కడ ఈ ప్రాంత కాలుష్యమైనటువంటి నీరు కూడా దీన్ని ఈ యొక్క మూసీ ప్రక్షాళన చేస్తూ మూసీ పునరుజ్జీవం చేసే కార్యక్రమానికి మరి ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్నారు పాదయాత్రలు చేస్తున్నారు అంతకుముందు పిల్లై పిల్లలు చేసినము ఎక్కడైతే మూసీ యాదాదిల ప్రయోగిస్తుందో తిరుపతి జనసేన నేత